హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్ షార్ట్కట్స్ అంటే మీ ఎడ్జ్ స్క్రీన్లో యాప్ షార్ట్కట్స్ని ఎలా ఎనేబుల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి, చూసిందా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్అవే అనేది రన్ అవుతుంది, దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇండియాస్ ఫ్లైప్ అనే యాప్ గురించి తెలుసుకుందాం. చూడడానికి ఐకాన్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనకి స్వైడ్ను ఒక బార్ అనేది యాడ్ అవుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలాంటి బార్ కనపడుతుంది చూసారు కదా, ఇక్కడ వైట్ కలర్ది. ఇలాంటి బార్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనపడుతుంది చూసారా, బ్లాక్ కలర్లో, దాన్ని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత మీకు కావాల్సినవన్నీ సైడ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సైడ్లో అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనపడుతుంది చూసారు కదా, ఇప్పుడు నేను ప్రెస్ చేశాను, చిన్నది వైట్ కలర్ది. దాని మీద మీరు కావాలంటే కనుక చేంజ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే వీటిని రిమూవ్ చేద్దాం, మనకు కావాల్సినవి ఇక్కడ యాడ్ చేద్దాం. ఫస్ట్ మనం గ్యాలరీ మీద ట్యాప్ చేసాం, గ్యాలరీ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ మనం ప్లేస్టోర్ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ మ్యూజిక్ ప్లేయర్ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ మనం యూట్యూబ్ని యాడ్ చేసాం. చూడండి, నెక్స్ట్ షార్ట్ కట్స్ అని ఉంది. షార్ట్ కట్స్లో కూడా మీరు కావాలంటే కనుక ఏదైనా యాడ్ చేయొచ్చు. వాట్సాప్ కెమెరా అని ఉంది, అది యాడ్ చేసాం. అదర్ అని ఉంది, అదర్లో మనకి బ్యాక్ వెళ్దాం, సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఫైల్ కింద క్రియేట్ అయిపోయింది, దాంట్లో రెండు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ మనం ఎనేబుల్ చేద్దాం దీన్ని. ఇక్కడ ఆఫ్లో ఉంది కదా, ఎనేబుల్ చేసాం. ఇక్కడ మనం ఒక సర్వీస్ అనేది ఇవ్వాలి దీనికి. సరే, టిక్ చేసిన తర్వాత మనం ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ యాప్కి సంబంధించిన పేరుతోనే ఒకటి ఉంటుంది, అది ఎనేబుల్ చేయండి. చూడండి, ఇప్పుడు ఎనేబుల్ చేశాను నేను. బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ యాప్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ వైట్ కలర్లో మీ కుడి చేతి వైపున ఒక బార్ వచ్చింది చూసారా, దాన్ని ట్యాప్ చేశాను. చూడండి, ఇప్పుడు స్వైప్ చేశాను నేను, వచ్చింది. మనకి ఇక్కడ ఏది కావాలంటే అది ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఎడ్జ్లో మనకి సపోజ్ గ్యాలరీ కావాలి, గ్యాలరీ ఓపెన్ చేసాం, వచ్చింది. మ్యూజిక్ ప్లేయర్ కావాలి, మ్యూజిక్ ప్లేయర్ని ఈజీగా తెచ్చుకున్నాం అనమాట. మళ్ళీ ఓపెన్ చేద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. హోమ్ అనేది ప్రెస్ చేద్దాం. హోమ్ అనేది ప్రెస్ చేస్తే కనుక మనకు అలా క్లోజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఒకసారి యాప్ ఓపెన్ చేసి త్రీ డాట్స్లోకి ఓపెన్ చేద్దాం. ఇక్కడ ప్రో వర్షన్ ఉంది, కొన్ని యాడ్ అవుతాయి అనమాట. ప్రో వర్షన్లో యాడ్ చేస్తే మీకు ఈ ప్యానల్ అనేది సైజ్ ఎంత కావాలి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యానల్ షాడో ప్రివ్యూ. చూడండి, ఇప్పుడు ఇలా మారింది కదా, మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ సెట్టింగ్స్లోనే మీరు యూజ్ చేస్తే కనుక ఈజీగా తెలిసిపోతుంది అది. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్లో కూడా నెక్స్ట్ థీమ్ కలర్ అని ఉంది. చూడండి, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ కనపడుతున్నాయి మనకి. ఇందులో ఏ థీమ్ యాక్టివేట్ చేద్దాం, ఇది యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ అయింది, బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం. చూసారు కదా, థీమ్ అనేది యాక్టివేట్ అయింది, వెంటనే వచ్చేసింది, వెళ్ళిపోయింది బ్యాక్కి. చూసారు కదా, అలా ఈ యాప్ అనేది వాడుకోవచ్చు అనమాట. మీకు అక్కర్లేదు అనుకోండి కనుక ఆఫ్ చేయొచ్చు, ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ మనకి ప్యానల్ అనేది. ఫ్రెండ్స్, సేమ్ ఇలాంటి యాప్ ఇంకోటి కూడా ఉంది, అందుకని చెప్పి వేరే వీడియో రికార్డ్ చేయడం ఎందుకని చెప్పి ఇందులోనే చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి సెట్టింగ్స్లో ఏం రాసిందో చూద్దాం. బేసిక్ సెట్టింగ్స్లో రాసిండు మనకి ఏంటంటే ఫ్లోటింగ్ ఫంక్షన్స్ అని చెప్పి రాసింది, అలాగే లాక్ పర్మిషన్, స్టైల్ అండ్ పొజిషన్ అని చెప్పేసి రాసింది. ఫస్ట్ మనం ఫ్లోటింగ్ అనే దాన్ని యాక్టివేట్ చేద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళింది, పర్మిషన్ సర్వీస్ యాక్టివేట్ చేసేసాం. మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఇక్కడ రింగ్ వచ్చేసింది చూసారు కదా కార్నర్లో, మీకు కలర్ కలర్ టైప్లో. లాంగ్ ప్రెస్ చేస్తే మనకు హోమ్కి వెళ్ళిపోతుంది అప్పుడే. ఇవన్నీ నేను సెట్ చేశాను అనమాట ఆల్మోస్ట్. మీరు స్టైల్ అండ్ పొజిషన్స్లోకి వెళ్దాం. పొజిషన్స్లోకి ఇక్కడ మీరు కావాలంటే కనుక ట్యాప్ చేసినప్పుడు అలా వైబ్రేషన్ కావాలంటే వైబ్రేషన్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కలర్ ఏమైనా చేంజ్ చేయాలన్నా, సైజ్ పెంచుకోవాలన్నా కూడా ఇక్కడ ఈజీగా మీరు పెంచుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ సింగిల్ ట్యాప్ చేస్తే హోమ్కి వెళ్ళిపోవాలి, అలాగే డబుల్ ట్యాప్ చేస్తే క్విక్ నోటిఫికేషన్ అనేది, డబుల్ ట్యాప్ చేస్తే క్విక్ సెట్టింగ్స్ ప్యానల్ అనేది ఓపెన్ అవ్వాలి. నెక్స్ట్ అలాగే లాంగ్ ప్రెస్ చేస్తే మనకి నోటిఫికేషన్ ప్యానల్ అనేది ఇది ఓపెన్ అవ్వాలి ఇలాగా. నెక్స్ట్ మనకి రూట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇది బంద్ చేయాలంటే మనకి స్వైప్ అప్ అనేది, దాన్ని వేరే దానికి మార్చుదాం మనం, రూట్ అడుగుతుంది కాబట్టి. రీసెంట్ యాప్ పెడదాం దాన్ని, రీసెంట్ యాప్లోకి.
నెక్స్ట్ హిడెన్, అంటే ఈ సర్కిల్ అనేది హిడెన్ అవ్వాలంటే కనుక మనం స్వైప్ డౌన్ చేయాలి. స్వైప్ లెఫ్ట్ చేస్తే హోమ్ స్క్రీన్కి వెళ్తుంది, స్వైప్ రైట్ చేస్తే కనుక మనకి అక్కడ కూడా లాక్ స్క్రీన్కి వెళ్తుంది. అది దాన్ని ఏం చేద్దాం అంటే మనం బ్యాక్కి వెళ్దాం. ఓకే, ఒక్కసారి ఇక్కడ పెడదాం. ఫస్ట్ మనకి సింగిల్ ట్యాప్ చేస్తే మనకి హోమ్కి వెళ్ళిపోవాలి. సింగిల్ ట్యాప్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, క్విక్ నోటిఫికేషన్ ప్యానల్ డబుల్ డబుల్ ట్యాప్ చేసాం. చూసారు కదా, ఓ ప్యానల్ అనేది ఓపెన్ అయింది డబుల్ ట్యాప్ చేసిన వెంటనే. నెక్స్ట్ మనకి లాంగ్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ అవ్వాలి. చూడండి ఓపెన్ అయింది. నెక్స్ట్ మనకి ఏంటి, స్వైప్ అప్ చేసి చూద్దాం. చూడండి రీసెంట్ యాప్స్ ఓపెన్ అయిపోతుంది, బ్యాక్ సైడ్ ఏముంది అది. నెక్స్ట్ అలాగే స్వైప్ డౌన్ చేస్తే మనకి హిడెన్ అవ్వాలి. చూడండి హిడెన్ అయిపోయింది. మనం మళ్ళీ తెచ్చుకోవాలంటే మీరు ప్యానల్ ఓపెన్ చేస్తే సరిపోతుంది ఒకసారి నోటిఫికేషన్ ప్యానల్ అనేది. నెక్స్ట్ హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోవాలంటే కనుక మనకి రెండుసార్లు ఇచ్చాం, డబుల్ ట్యాప్ సింగిల్ ట్యాప్కి ఇచ్చాం, నెక్స్ట్ స్వైప్ లెఫ్ట్ కూడా మనం హోమ్ కీ అనేది ఇచ్చాం. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేద్దాం, స్వైప్ చేస్తే సరిపోయింది, కరెక్ట్గానే పనిచేసింది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళాలంటే కనుక స్వైప్ రైట్, చూడండి బ్యాక్ వెళ్ళిపోయింది, అలా పనిచేస్తుంది అన్నమాట మీకు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.